చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారా చేసింది తప్పుడు పని అని తెలిసిన భారీ హింసా రాజకీయాలకు వేసిన స్కెచ్ బయటపడిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఎదురుదాడులు చేస్తున్నారు పోలీసులకే వార్నింగ్లు ఇస్తున్నారు ఏలూరు రోడ్ షోలో మాట్లాడుతూ పొంగనూరు ఘటనలో తమ నేతలు కేడర్పై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బ్లాక్ మెయిల్ చేయడమే విచిత్రంగా ఉంది పోలీసులు తమ వాళ్లపై అర్ధరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు పొంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకి వెళ్లిపోవలసిన చంద్రబాబు సడన్ గా పొంగనూరు టౌన్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేదు చంద్రబాబు పొంగనూరులోకి అడుగు పెట్టడం వల్లే అంగళ్ళు ప్రాంతంలో గంటల కొద్దీ అల్లర్లైన విషయం జనాలందరికీ అర్థమైంది పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి చంద్రబాబు మరో రూట్లో పొంగనూరులోకి వచ్చింది గొడవలు సృష్టించడానికి అన్న విషయం అందరికీ తెలిసిపోయింది అనవసరంగా గొడవలు సృష్టించిన చంద్రబాబు బాగానే ఉన్నారు కానీ నమ్మినందుకు మధ్యలో నేతలు కేడర్ కేసుల్లో బుక్ అయిపోయారు సుమారు రెండు వందల మంది మీద కేసులు నమోదు కాగా డెబ్బై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలు జరిగి ఉంటే కథ వేరే విధంగా ఉండేది కానీ ఇక్కడ సమస్యంతా టీడీపీ నేతలు కేడర్ సుమారు ఇరవై మంది పోలీసులను తీవ్రంగా గాయపరిచి పోలీసుల వాహనాలను తగలబెట్టడమే పోలీసులు నమోదు చేసిన కేసులు చేసిన అరెస్టులన్నీ వీడియోల సాక్ష్యంగానే జరిగాయి దానిని కూడా చంద్రబాబు తప్పుడు కేసులు అంటున్నారు టీడీపీ నేతల్లో కొందరి వాహనాల్లో రాళ్లు కరలు తుపాకులు దొరికిన తర్వాత కూడా తమ నేతలు అమాయకులని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు బొకాయించడంలో అర్థమే లేదు వీడియో సాక్ష్యాలతో దొరికిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టకుండా ఉంటారా టీడీపీ అధికారంలోకి రాగానే యాక్షన్ చేస్తున్న ప్రతి పోలీస్ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది యాక్షన్ చేసింది తాను తన నేతలు కేడర్ అన్న విషయాన్ని మర్చిపోయిన చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇవ్వడమే విచిత్రంగా ఉంది